హలో ఎవ్రీవన్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆదిపురుష్ రిలీజ్ అవుతోంది. మరి దీని గురించి మనం మాట్లాడబోతున్నాము ప్రభాస్ వీరాభిమాని యాక్టర్ అండ్ ఆల్సో ఆర్ట్ డైరెక్టర్ కృష్ణమాయ గారితో. కృష్ణమాయ గారు నమస్తే, వెల్కమ్ టు స్టూడియో అండి. నమస్తే. నమస్తే అండి. కృష్ణమాయ గారు మొదటి నుంచి కూడా ఆదిపురుష్ గురించి చాలా కాంట్రవర్సీస్ అవి ఇవి గొడవలు జరిగినాయి మధ్యలో. దాని తర్వాత ఇప్పుడు కొంచెం డివైడ్ టాక్ వినిపిస్తుంది, మీరేమంటారు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రాముడు గురించి సినిమా తీస్తున్నారు, అది ఆదిపురుష్ అనే టైటిల్. హీరో ప్రభాస్, వేరే ఎవరు లేరు అక్కడ. ఆజానుబాహుడు ఎలా ఉంటాడు, మన మా ఓడు మా ప్రభాస్. ఇక దాంట్లో డివైడ్ టాక్ ఏంటండి, మీతో ఎవరన్నారు డివైడ్ టాక్ అని హిట్ అది. ఇంకా అసలు రాముడు రామబాణం ఒకటే బాణం, ఎత్తే 7 చెట్ల నుంచి దూసుకెళ్ళిపోయి వాళ్ళని చంపాల్సిందే. అవును, మరి రామాయణాలు వెళ్ళిపోతున్నాను నేను. సూపర్ హిట్ సినిమా అండి, దాని గురించి డివైడ్ టాకు ఇంక ఇలాంటిది అవసరం లేదు. అద్భుతంగా ఉంటుంది సినిమా. ఇంక రేపే గారు రిలీజ్ చూద్దరు గారు, ఏముంది ఇంకా అసలు మామూలుగా లేదు. ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటూ ఉంటాయి అక్కడ. మీరు ఆదిపురుష్ టీంతో కానీ ప్రభాస్తో కానీ అసలు ఈ ఓవరాల్ జర్నీలో కలవడం జరిగిందా, మాట్లాడడం జరిగిందా? మధ్యలో కలిశానండి, కలిశాను నేను. అంటే మామూలుగా మేము ఈశ్వర్ సినిమా టైంలో ఏంటంటే ప్రభాస్ మీ అందరూ నేల మీద కూర్చుని తిని, అంటే ఎవడేమవుతాడో తెలీదు. ఆయన అప్పటికి ఎవరో కృష్ణదేవి గారు అబ్బాయి ప్రభాస్ అంటే ఆ సినిమా తర్వాతే, ఈశ్వర్ తర్వాత తెలిసింది మాకు తెలియదు ఇంత గొప్పదైపోతాడని. చూస్తే ఆయన ట్రైన్ అంటే లేదురండి, ఎవడో ఉట్నే ఎవడో తనకున్న టాలెంటు తనకున్న హార్డ్ వర్కు ఇంత అన్నమే తినేవాడు ఆదిపురుషు. ఇప్పుడు మీరు ఆదిపురుషు అంత పొడుగున్నాడు కదా, జిమ్కు వచ్చినకాలు ఉంటాడు, ఇంత కప్పితే ఇంత అన్నమే, అంతకంటే తింటాం లేదు. కాకపోతే చూస్తా కప్పుడు మీకు రాముడు ఆజానుబాహుం అరవింద దళయాదాక్షం అన్నారు, అలాగే ఉన్న పర్సనాలిటీలో ఆజానుబాహుడు అంటే చేతులు మోకాలు కిందకు దిగినవాడు అని. అంటే ఎవరికి అంత బాగా పొడుగున్నాడు కానీ ఆజాను అంటే మోకాలు, బాహుబలు అంటే చేతులు, బాహుబలి అందుకే వచ్చింది. ఈ చెయ్యి కిందకి దిగినవాడే ఆజానుబాహుడు. రామచంద్రుడు ఎంత ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనం ఒకప్పుడు ఏంటంటే రాముడు అంటే ఎన్టీ రామారావు, ఇక మీద ప్రభాసే రాముడు. నెక్స్ట్ జనరేషన్ అందరికీ కూడా ఇంకా ప్రభాసే రాముడు. ప్రభాసే రాముడు అంతే, రాముడు అంటే బెల ఉన్నాడా మా రామచంద్రుడు అనుకునేలా ఉంటుంది సినిమా. మీరు అసలు దాని గురించి ఇంకా అసలు డిస్కషన్ లేదు. మేమంటే ప్రతి సినిమాకి మనం రావడం వల్ల ఏంటో అంటే అందరికీ మొన్న ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పారు, చిరంజీవి గారు అన్నారంట, ఇది అదృష్టం నీకు రామచంద్రుడు వేషం నీకు మరి వేయాలంటే మరి ఆయన నోటితో ఆయనే ప్రభాస్ గారు చెప్పాడు, చిరంజీవి గారు లాంటి ఆయన అన్నాడంట. ఎంత గొప్ప విషయం ఉండేది, అందుకని ఇంక దాని గురించి మనం నో డిస్కషన్, సిట్ అంతే. సరే, అయితే రీసెంట్గా తిరుమలలో ఓకే హీరోయిన్ని ఓం రౌత్ కొంచెం ఆలింగనం చేసుకోవటం దీటంటే కూడా అందరు వ్యతిరేకించారు, బట్ వితిన్ 1 డే సైలెంట్ అయిపోయింది. అది 1 డేలోనే మొత్తం సైలెంట్ అయిపోయి మళ్ళీ పాజిటివ్ టాక్ వచ్చింది. అంటే అందరూ యాక్సెప్ట్ చేసేస్తున్నారా సినిమాని? అంటే అలా అది ఏంటంటే అండి, ఇప్పుడు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క కల్చర్ అండి. శ్రీకాకుళంలో ఆడవాళ్ళు జాకెట్ వేసుకోరు, కొన్ని డీప్ ఊళ్ళకి వెళ్తే బొంబాయి నుంచి అమ్మాయిలు మనం పట్టుకోవడం జస్ట్ ఇలా కలిసి ఇలాగ ఈ చెవి దగ్గర ఒక ముద్దు పెట్టుకోవడం ఒక కల్చర్ అది. అది అది తప్పుగా అనేది అండి, అంటే తప్పు అనుకుంటే అన్ని తప్పే అండి. అంటే మన తెలుగు వాళ్ళకి అది అంటే డైజెస్ట్ అవ్వదు కాబట్టి. ఇప్పుడు మనం కొంత మరి మా ఊరు సైడ్ వెళ్తే భీమవరం సైడ్ వెళ్తే నమస్తే అండి, సెకండ్ ఇస్తే తప్ప. అక్కడ కొన్ని కొంతమంది ఉన్నారు మనకి ఇక్కడ సినిమా అలవాటు, అలా ఉన్నావుకో ఎందుకు నువ్వు సెకండ్ ఇస్తున్నావు ఏంది చెయ్యి, ప్రతిదీ తప్పు అనుకుంటే తప్పు. మనం అందరూ ఇప్పుడు ఎలాగ టైట్లు ఆదిపురుష్ చక్కకి వెళ్తున్నాం, ఒక మంచి టైట్లు శ్రీరామచంద్రుడి కథ, గ్రాఫిక్స్ అంతా ఇరగదీసేసారు, దాంట్లో యానిమేషన్ బాగా చేశారు. ఇంక దానికి ఎందుకు ఉంటుంది డిబేట్ టాక్, ఎందుకు ఉంటుంది బ్లాక్ మార్క్ లాగండి. మీరు ఈశ్వర్ నుంచి చూస్తున్నారు ప్రభాస్ని, సో ఎన్నేళ్లలో ఆయన ఇవాల్వ్ అయిన విధానం, మీరు కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం అంటున్నారు కదా, దూల్పేటలో దూల్పేట అరుగుల మీద ఓకే దూల్పేట అంటే అంత చెన్నాలంగా ఉంటుంది ఏకలో అలా పెట్టేవారు అంతే. క్యాజువల్ ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది అప్పుడు అంటే ఈయన పెద్ద హీరో కాదు కదా, మామూలు మాతో పాడు నలుగురితో అక్కడ అంతే, ప్లేట్లు ఇచ్చేసి పొడసినట్టు పెట్టేసి సరే ఏమన్నా కావాలా అనేవాడు అంతే. ఎంతకంటే ఇంకంతకంటే మర్యాదలు మాకేం లేదు, తినేది మళ్ళీ పరిగెట్టా సందులో పరిగెట్టాలి. అందులో ఆయనకి అదే ఎక్కడ ఆపేసం ఇందాక చిరంజీవి గారు ఆయన కోచ్ ఒక ఆయన ఉన్నాడు బాడీ బిల్డర్ కోచ్, మాకు ఇంత అన్నం పెట్టుకుని మేము చికెన్ తీసు తినచ్చు, ఆయనకు కప్పు ఉంటుంది కప్పు తెచ్చేలా తిరిగేసాడు, ఇదే తినే తినేసి అంటే కూర్చోకూడదు ప్రయత్నించుకోవాలి, కూర్చుంటే పొట్టొస్తుంది అంటండి ఆయన రూల్. ఆయన చాలా ఇప్పటికీ ఆ మెయింటెనెన్స్ అంతా అలా ఉంది, లేకపోతే ఎలా ఉంటుందండి ఫిజిక్ ఉండదుగా. కానీ ప్రభాస్ బాగా భోజన ప్రియుడు, ఇంటి దగ్గర నుంచి పెద్ద పెద్ద క్యారేజ్లు వస్తాయి, ఆదివారం చికెన్ కి సంబంధించి ఒక 100 వెరైటీస్ ఉంటాయి, మటన్ కి సంబంధించి 100 వెరైటీస్, మరి ఆయన ఎలా కంట్రోల్ చేసుకుంటారు? ఆదివారం అదే చెప్పిన ఈశ్వర సినిమాలో ఆదివారం వరకు ఫుల్ డైట్ అండి, ఫుల్. పాపం నాకే బాధ, ఎందుకు ఇసలు ఇలా ఉండాలా మనిషి అవసరం అని అనిపించేది.
శనివారం సాయంత్రం అయిపోతే తెల్లారట్లు లేచినట్టు లేచాడు, ఎందుకు ఆదివారం వచ్చిందని. ఫుల్ ఫుడ్ అండి, మామూలుగా కాదు. పొద్దున్న ఇడ్లీ చేపల పులుసుతో స్టార్ట్ అయ్యి మటన్ చికెన్ అక్కడి నుంచి ఆదివారం అంతా గట్టిగా తినేసేవాడు అండి, ఫుల్గా. రాత్రి దాకా అయిపోయింది, సోమవారం మళ్ళీ పోతే మళ్ళీ షూటింగ్, మళ్ళీ డైటింగ్. సో వారం రోజులు డైట్ని ఒకరోజు వదిలించేసేవారు. అసలు మామూలుగా తినేసేవాడు, నాకు ఇంత జాతరం అనిపించేది అనకూడదు. అంటే అలా ఆ కోచ్ అలా ట్రైనింగ్ ఇచ్చాడు. అది అది ఎందుకంటే అది కూడా ఒక రూల్స్. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఒక సహజంగా కొంచెం తింటాడు, కొంచెం తింటాడు. అంటే మాలా కుదరదు కదా ఆయనకి, మరి మెయింటైన్ చేసుకోవాలి, కాపాడుకోవాలి, ఫిజిక్ని వ్యాక్ చేయాలి, పరిగెట్టాలి. ఓ అసలు చాలా హార్డ్ వర్కర్ అండి ఆయన, చూసేవాళ్ళు అలా అనుకుంటారు. కానీ కాకపోతే కొంచెం స్లోగా ఉంటాడు, సురుసురుపుగా ఉండడు. వద్దామండి చేద్దామండి ఆ షార్ట్ అండి, ఇలా ఉంటాడు అంతే. అంటే ఆ ఊరు బాడీ లాంగ్వేజ్ అది. మేము అసలు ఫస్ట్ సినిమాకి తీసుకెళ్ళి రోడ్ల మీద నిలబెట్టి, సార్ నేను అమ్మాయి అనుకోండి, మీరు నన్ను వచ్చి ఐలవ్ చెప్తున్నారంటే ఏంటి సార్ రోడ్డు మీద, ఏంటి సార్ రోడ్డు మీద, రేపు షూటింగ్ ఇక్కడే జరుగుతుంది, ఏం చేస్తారు అప్పుడు? కాదు సార్, అక్కడ ఎవరు ఇద్దరు బస్ స్టాండ్లో అమ్మాయిలు చూస్తున్నారు సార్. వాళ్ళు చూస్తే మీకేంటండి, మీరు చెప్పండి అంటే వాళ్ళు చూస్తా. ఇప్పటికీ చాలా చాలా సిగ్గండి, మీకు ఎందుకు ఈశ్వర్లు అమ్మాయిని ముద్దు పెట్టుకోమనే సీన్ మేము ఎన్నిసార్లు చూసాము, జయంత్ గారికి, నాకు, కెమెరామెన్ జవహర్రెడ్డికి, ఆ ప్రభాస్ గారికి, ఆ హీరోయిన్కే తెలుసు. కవలించుకోవాలంటే పట్టుకోవాలా రెడ్డి సార్? సార్ వాళ్ళందరూ చూస్తున్నారు సీఎం, మీకు ఎందుకండి? వాళ్ళు చూస్తే సార్ మీరు యాక్ట్ చేయండి సార్ అంటే, కాదు సార్ మరి ఆ కాలేజీ పిల్లలు చూస్తున్నారు సార్, ఏంటి సార్ అంత షై? ఇప్పుడు నిజంగా ఏంటో మావాడు అప్పుడు మైక్ తీసుకుని తెగ మాట్లాడుతున్నాడు, ఇంతకుముందు అసలు అది కూడా లేదు. మీరు ఈ మధ్య ప్రభాస్ని చూసే ఉంటారు, మైక్లో కొంచెం మాట్లాడడం, జోక్ చేయడం ఒక బాగా, అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్, చాలా బెటర్ అంటే. నాకు ఇంకోటి ఏంటంటే, సాహు ఈశ్వర్ చేసాం, తర్వాత రాఘవేంద్ర చేసాం, ఎవరి పనులు వాళ్ళు ఉన్నాం. మొన్న సాహు వర్క్ చేశాను, మళ్ళీ సాహోకి వెళ్తే మూడు రోజులు ఆయన పనులు ఆయన నా పనులు నేను కలవడానికి మాటే, నా దాట్ డైట్ నా పని, అది ఆయన పని అయింది. అప్పుడు పెద్ద సర్కిల్ లేవు చుట్టూతో, గన్ మ్యాన్లు, మేకప్ మ్యాన్లు, అడవులు ఉంటాయి కదా, అప్పుడు లేవు, ఇప్పుడు వచ్చేసినాయి. నా నేను వెళ్ళలేదు ఏంది అంటే, ఏమో చెప్పలేం కదా, ఎవరు కావాలి అన్నాడు, మనకు అవమానం. మీ 100 సినిమా చేసిన ఆర్ట్ డైరెక్టర్ నేను, ఓ సినిమా డైరెక్షన్ చేసిన రైల్వే స్టేషన్ అని, ఆర్టిస్ట్ని నాకు ఉంటుంది ఏమో నేను వెళ్ళా. రెండు రోజులు చూశాడండి, మూడు రోజు జనాల నుంచి వచ్చి బయటకు వచ్చి, సార్ ఏంటి సార్ మాట్లాడలేదండి సార్, అంత పెద్ద హీరో మనం మాట్లాడితే ఎంత, మాట్లాడిపోతే ఎంత. అది నిజంగా ఆ మనిషిలో ఉన్న, అంటే ఏదో యాక్ట్ చేద్దామన్నా, ఈయన ఏదో అందామని కదా, అది నిజంగా వచ్చి ఎందుకు చేయకుండా వదలట్లా, వెళ్ళిపోతున్నారు, ఎందుకు వచ్చింది మనంత ఇంత అన్నట్టుగా, అంటే వేరేండి కాదు, ఎందుకు మనకి అంత పెద్ద హీరో అని ఆయన మట్టుకుని, రండి సార్ హెరమేళ తీసుకెళ్ళి, మీరు అన్నట్టు మటన్ కర్రీ ఉంది అక్కడ, మంచి ఫ్రై చేసి భోజనం పెట్టాడు తిన్నాం. మంచి మెంటాలిటీ అండి అందరూ. అసలు ప్రభాస్ అంటే ఇంకా ఆదిపురుషుడు, ఎటు వెళ్ళి ఎటు వెళ్ళిపోతాం మనం. ఆదిపురుషుకి ఇంకా ఏమో నేను అంటే, ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఇంతకుముందు రాముడు అంటే పెద్ద ఎన్టీఆర్, ఇది పెద్ద కింద చెత్తర టైటిల్, ఎన్టీ రామారావు రాముడు కాదు, ప్రభాసి రాముడు అన్న కృష్ణమాయ. ఉద్దేశం అది కాదండి, అంటే ఇప్పుడు అలాంటి ఒక సౌమ్యత, ఆ ప్రశాంతత, ఇవన్నీ ప్రభాస్ ముఖంలో ఉన్నాయంటే రాముడికి సెట్ అయ్యాడంటారా? బాగా పక్కా అండి, పక్కా అండి. చూసాక మనం ట్రైలర్ బాగుందండి చక్కగా. ఎందుకంటే అండి, క్షత్రియుడు ఎవరు? రాముడు. మనవాడు క్షత్రియుడే. అసలు ఆ గంభీరం ఉందండి, అంటే అంటే క్యాస్ట్ అని కానీ అంటున్నాను కాదు, ఆ గంభీరం, ఆ పలకరించడంలో కూడా ఆయన. ఇప్పుడు నన్ను నాకు ఫ్రెండ్ ఏమన్నా వచ్చి, మీరు నా ఫ్రెండ్ నాకు వచ్చారండి, నేను చేస్తున్నానండి, ఇలా ఉంటుంది, బాగున్నారండి, చాలా లేవు, ఇది రావట్లేదేంటండి, ఇలా ప్రశాంతంగానే ఉంటుంది ఆ బాడీ లాంగ్వేజ్కి, ఆ ఫిజిక్కి అలాగే ఉంటుందండి. హిట్ అండ్ సినిమా, ఇంకా దాని గురించి మనం వెళ్ళటమే, రేపు వెళ్ళిపోయిన లైన్లో చూసేయడం, కానీ నేల టికెట్లు చూడాలండి మా అందరికీ. ఆయనకి అదే కోరిక, ప్రభాస్ గారు మేము అందరూ అనుకున్నాం, సార్ సినిమా రిలీజ్ అయితే అండి నేలలో కూర్చొని చూడాలండి అని. నేల సినిమాకి మేము మామూలుగా ఎవరు నేల టికెట్లో చూసేవాళ్ళం, అదొక ఇంట్రెస్ట్, అంటే కింద నుంచి చూస్తే ఏదో కనపడుతుంది అని. అది ఏంటంటే విజిల్ వేసుకోవచ్చు ప్రశాంతంగా, అలర చేసుకోవచ్చు, కాళ్ళు ఎదర పెట్టేయచ్చు. మీరు ఈశ్వర్లో సినిమాలో ఒక చిన్న కాళ్ళు నేను ఎదర పెడితే కాళ్ళు పెట్టి అంటారు తీ అంటాడు, కంటిలెస్ బూట్ అంటే బూట్లు వేసుకోరు చెప్పులు వేసుకున్నాను అనేది వచ్చిన డైలాగ్ కూడా ఉంది. అలాగా ఒక కిక్ అండి అది, అది అంటే కొన్ని ఏమైనా ఊరు మాస్ లక్షణాలు ఉంటాయండి. ఎంత ఎంత పెద్ద హీరోయిన, ఏ రేంజ్ వచ్చినా, ఎంత పెద్ద ఆడేటలు అయినా, ఆ చిన్న మాస్ లక్షణాలు ఉండిపోతాయి. నెల టికెట్లో కూర్చొని చూస్తే ఆ సుఖం వేరు. అండ్ ఇప్పుడు టికెట్ రియల్ టికెట్ అంటే గుర్తొచ్చింది, ఒక సీట్ని హనుమాన్ కోసం కేటాయిస్తారట ప్రతి థియేటర్లో, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? రాముడి జపం ఎక్కడ జరుగుతుందో,
రామనామం ఎక్కడ పలుకుతుందో అక్కడ ఆంజనేయం వచ్చి ఉంటాడండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని ఒక హనుమాన్ చాలీసలో ఉందండి. మళ్ళీ ఇటు వెళ్ళిపోతున్నాను నేను. ఎక్కడ రామనామం జపం జరుగుతుందో, ఎక్కడ రామ నినపడతాదో అక్కడ ఆంజనేయం వచ్చి కూర్చుంటాడట. ఇప్పుడు మనం రామ రామ పసాలంటే వచ్చి కూర్చుంటాడట. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు పక్కన ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నట్టండి. ఎందుకంటే మర్చిపోయాను, మంచి పాయింట్కి వెళ్ళారండి. అంటే ఓకే, మన ఆదిపురుషుని మాట్లాడుకుందాం. ఈ మధ్య కొంతమంది, ఎందుకు పేరే చెప్తాను నాకు భయం ఏంటి, కానీ బైర్ నరేషో ఏదో ఆయన పేరేదో, దేవుడు లేడు, ఈశ్వరుడు లేడు, రాముడు లేడు, అల్లా లేడు, దేవుడు లేడు, ఇదే ఆయన, వేరే ఏం చెప్పట్లే. నన్ను మా ఫ్రెండ్స్ ఎవరు అడిగారు, ఏ సార్ ఇలాగ దేవుడు లేడు లేడు అంటున్నారు ఏంటి సార్ మీ ఉద్దేశం ఏంటంటే, మీలాగ ఎవరు ఇంటర్వ్యూ మామూలుగా అడిగారు. అవును ఉన్నానంటు ఉన్నాను అనుకున్నట్టు నా మనసులో ఉన్నాడు. నేను అప్పుడప్పుడే తలుచుకుంటా ఆయన 24 గంటలు అదే పనులు అన్నాడు. రాముడు లేడు, జయ శ్రీరామ నేను అప్పుడు పొద్దున అనుకుంటా లేదా సాయంత్రం అనుకుంటా, అంతే 24 గంటలు అనుకుంటున్నాడు ఆయన. మాకంటే భక్తుడు ఆయన వైర్ నరేష్, నిజమండి అంతే కదా. ఉన్నాను అనుకున్నవాడికి మనసులో ఉంటాడు, లేడు అనుకున్నప్పుడు నోట్లో పెద్దలు 24 గంటలు ఉంటాడు. ఆయన ఎవరైనా కలిసి దేవుడు లేడండి, రాముడు లేడు, యేసుప్రభు లేడు, అల్లా లేడు, ముగ్గురు దేవుడు తలచేసుకున్నాడు. 100 సార్లు చెప్తాడు ఈసారి అలా లేదంటారు సార్ మీరు రామంటే, రామాయణంలో మీకేం చెప్పాడు సార్, రామాయణం ఉందా, ఆ వారధి ఉందా, మాకు మా ఇంటి పక్క పిల్లలు అడిగారు ఆ బైర్ నరేష్ ఇంటర్వ్యూ చూసంట, సార్ ఏదో వారధి అంటున్నాడు బైర్ నరేష్ ఏంటని అడిగారు. యాక్చువల్ వాళ్ళకి తెలియదు, హిందువుల పిల్లలే. చెప్పాల్సి వచ్చింది, నాన్న ఇలాగ లంక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ బ్రిడ్జ్ వేసుకెళ్ళాడు, పాప మా బైర్ నరేష్ దయ వల్ల ఒక రామాయణం జరిగింది, ఇలాగ వారధి వేసుకుని వెళ్ళి లంకకి వెళ్ళి యుద్ధం చేసి వచ్చాడు, ఆంజనేయ అనేవాడు సాయం చేశాడు, వాలిని చంపాడు, అంటే మొత్తం ఒక రామాయణ పిల్లల్ని చెప్పాల్సి వచ్చింది ఆయన ఆయన ఎవరు దేవుడు దేవుడు లేడు అంటాం వల్ల. కొన్ని ఇలా ఉంటాయండి, అంటే ఆదిపురుషు గురించి మాట్లాడితే మనం వేరు మాట్లాడతాం, కానీ ఇలాంటివి మనం చెప్పుకోకపోతే, అంటే ఇప్పుడు ఉంటే ఏంటి లేదంటే ఏంటి అంటున్నాడు ఆయన, ఉంటే క్రమశిక్షణ లేదంటే విచ్చలెడతాను. ఇప్పుడు పొద్దున్నే తలసాన్ చేయాలి, శనివారం గుళ్ళోకి వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, నాకు వచ్చు చాలీస చదువుకున్నా, నాకు పూర్తిగా చాలీస వచ్చు చదువుకుంటా, అయిపోయింది వచ్చాం, లేదు 10 ఇంటికి లేదా, అది ఎంత చండాలం అండి. మిగతా వాళ్ళంతా లేచి ఉంటారు, అదో ముఖం వేసుకొని నోరు కడుక్కోకుండా ఇల్లంతా తిరుగుతుంటే ఒక క్రమశిక్షణ కాదు కదా, బ్యాడ్ హ్యాబిట్సే కదా, బ్యాక్టీరియా ఫామ్ అవుతాయి కదా, సైన్స్ అది. అంటే నమ్మినోడికి ఉన్నాడు, నమ్మనోడికి పెదాల మీద ఉన్నాడు అంతే. రాణా కూడా ఈ మధ్య ఒక దగ్గర ఇది ఆర్ఆర్ఆర్ని బాహుబలిని మించిపోతుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, మీరు మీరేమనుకుంటున్నారు అసలు? అంటే సార్, అంటే ఇప్పుడు నాకు తెలిసి బాహుబలి బాహుబలే అంతే. రాణా గారు ఒక అభిమానంతో అనొచ్చు, బాహుబలి అనేదండి ఒక రేంజ్కి మన తెలుగు ఇండస్ట్రీని డైరెక్టర్ గారు రాజమౌళి గారు తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు మీకు తెలీదు మన బిజినెస్లు ఎలా ఉన్నాయి తీసుకుంటే, తెలుగు ఇండస్ట్రీ సినిమా బిజినెస్లు అద్భుతంగా ఉన్నాయి ఒక్క ఈ సినిమా వల్ల. మళ్ళీ దాని వెనక త్రిపురాలు తీసుకెళ్ళాడు, దానివల్ల అసలు ఎక్కడికో అవార్డులు ఏదో రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సినిమా అంటే అదొక ట్రాక్, ఇదొక ట్రాక్, ఇది ఇది దాన్ని మించిపోద్దా దాన్ని దాటిపోద్దా అనుక దేని దారి దాని అండి. అంటే ఒక్కొక్క ఒక నాయకుడి సినిమా కమలాసనం మంటత్నం అది అదే. ఇప్పుడు ఎవరిని పెట్టి నేను తీసిన సినిమా నాకు మళ్ళీ అవ్వదు, అది అదే అంతే. ఒక మొన్న పొన్నీ సెల్వం మేము వర్క్ చేసామండి, యాక్చువల్లీ పొన్నీ సెల్వం మండత్న గారితో మొత్తం సినిమా వర్క్ చేసాం. పని రాక్షసుడు ఎంతో పని చేయ, నిద్రపోడు తినడం మనం తిన్నాడు, అటువంటి మండత్న గారితో మనం పనిచేసాం. ఇంకోటి మొన్న హరిహర విరమల్లు పనిచేసాం, పవన్ కళ్యాణ్ గారిది, ఆయన ఒక పని రాక్షసుడు. వీళ్ళందరితో ఏంటంటే, కానీ వీళ్ళంతా ఏంటంటే ఎవడు ఉట్టిన గొప్పడైపోయాడు. అంటే నేను ఎందుకు మాట అంటున్నా అంటే, పవన్ కళ్యాణ్ గురించి చెప్దాం, తప్పే ఉంది మనందరం అందరూ మా ప్రభాస్కి ఏంటంటే అందరు హీరోల ఫ్యాన్స్ మా ప్రభాస్ ఫ్యాన్సే, అదొకటి మాకు ప్లస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చిందంటే, ఒక గుర్రం మీద ఉన్న మనిషిని కింద నుంచి తన్నాలి హీరో. ఫైట్ మాస్టర్ డూ వేసుకుంటాను సార్, మీరు ఇలా అని అంటుకోవాలంటే నేనే చేస్తాడుగా. ప్రభాస్ కూడా ఎక్కువ డూబ్ అయినవాడు, మావాడు కూడా అయినంత వరకు పడిపోయి ఏదో కాలం కూర్చో మామూలే. అవునా? మరి డూబ్ వద్దు సార్ నేను చేస్తాను సార్, నేను చేస్తాను. మాస్టర్లే ఏమో ఇది చెప్పకుండా చేద్దాం, ఇది మర్చిపోయి పవన్ గారు చెప్పేసి మళ్ళీ దీనికి వద్దాం. అది గుర్రం పెద్ద ఎత్తు గుర్రం తెచ్చారు, దాని మీద వెళ్ళి కూర్చున్నాడు. ఈయన నేల మీద ఉన్నవాడు తన్నాలండి, రూపేశారు బాగానే ఉంది, ఈ లాగేరు తన్నాడు షాట్ అద్భుతంగా వచ్చింది. కానీ
అంటే నిప్పెట్టుకుని ఉంటుందా, ఇక్కడి నుంచి లాగాడు మనిషి అక్కడ ఉన్నాడు తన్నాడు కాలు ఏదో పట్టినట్టుంది. నేను అనుకున్నా ఇంటికి వెళ్ళిపోతాడు ఇవాడ, మనం దొబ్బే చింటికి అనుకున్నా. రెండు నిమిషాలు వెళ్ళాం ఉన్నా అది రాయి అన్నట్టు అయిపోయింది. రెడీ వన్ మోర్ చేద్దాం అంటాడు. బాగా వచ్చింది అని మాస్టర్ చెప్తున్నాడు, డైరెక్టర్ చెప్తున్నాడు, నాకు ఏదో అది సైడ్ కిక్ ఏదో రాలేదంటున్నాడు ఆయన. అది డెడికేషన్. వాళ్ళకి నా ఫ్యాన్స్ ఎదురు చూస్తారు, నేను రైట్ నేనే డైరెక్ట్గా చేయాలి, నేనే తన్నాలి. సో వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇరిగిపోద్దా పోనీ ఈ డబ్బులు ఏమైనా పట్టుకెళ్ళి ఏమైనా ఇంట్లో దాచుకుంటున్నాడా, మనకు తెలిసి ఎక్కడ పెడుతున్నాడు. సరే మనకి మళ్ళీ రాజకీయాలు వెళ్ళిపోతాం చెప్తున్నాను హరిహర విరమల్లో. అలాగే ప్రభాస్ కూడా మాక్సిమం డూ పెయిన్ ఇవ్వడం ఆయనే చేస్తాను సార్ అంటాడు. అంటే రాజమౌళి గారు ఒకసారి అన్నారు కొంచెం లేజీగా ఉంటాడు. లేజీలో మామూలు లేజీ కాదు, ఇప్పుడు పిలిస్తే పిలిచారనుకోండి అలా ఉండదు, ఎక్కడ సార్ అంత ఉంటుంది. కానీ వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యంటే మాత్రం ఫినిష్ అయ్యే దగ్గర రాడు. ఓకే, అంత పర్ఫెక్ట్. అంటే ఈశ్వర్కి అయితే బొంగరం అండి మనిషి ఇంకా అప్పుడు అసలు. ఫస్ట్ సినిమాలో ఎలా ఉన్నాడో మన సాహులు కూడా అలాగే ఉన్నాడు, ఆ విషయంలో కాదు. అప్పుడు ఏంటంటే ఒక అంటే మరి ఏమనాలి దాన్ని ఏజ్ అనాలా లేకపోతే ఒకళ్ళ సురుసురు అనాలా తెలీదు, కొత్తదనం అనాలా తెలీదు. మమ్మల్ని పరిగెట్టించాడు ఒక్కొక్క డైలాగ్. ఇప్పుడు ఆయన చెప్పాల్సిన డైలాగు కృష్ణగారి డైలాగ్ మీరు ఎలా చెప్తారండి, మీరే చెప్పండి, మీ డైలాగ్ ఎందుకు చెప్తాను చెప్పను, కాదు సార్ చెప్పండి సార్ అది చూసుకుని నన్ను ఇంకోటి హనుమంతుని ఒకడు జబర్దస్త్లో అభిగాడని ఒకడు అదిరాబి అందరూ ఒక్కొక్క ఆయన డైలాగ్ మాకు ఇచ్చి సరదాగా ఎలా చెప్తే ఒక మోడల్ చూసి ఆయన సొంత దాంట్లో చెప్పేవాడు. నా చెప్తా నా బాడీలో నేను ఒకటో చెప్తా, వాడు ఇంకోలో చెప్తా, ఇవన్నీ చూసుకుని అయినా ఆయన శైలి అని చెప్పేవాడు. ఓకే, అంటే చూడండి అంటే ఎంత టాలెంట్ లోపల ఉందంటే వీడైతే ఎలాగ ఆడైతే అలా అందరి దగ్గర లాక్కుని ఆయన బాడీ లాంగ్ మిక్స్ చేసుకుని ఆ డైలాగ్ చెప్పేవాడు. ఒక కొత్త స్టైల్ కనిపెట్టేవాళ్ళు. ఇంట్రెస్ట్ అంటే పర్ఫెక్ట్గా రావడం గురించి వాళ్ళు పోరాటం అన్నమాట. కాబట్టి ఆ రేంజ్లో ఉన్నారు ఎక్కడో. సో కలెక్షన్స్ వైజ్గా ఎలా ఎలాంటి వండర్స్ సృష్టించబోతుంది అంటారు ఆదిపురుష్? ఏమంటే ఖచ్చితంగా మీకు తెలియదు ఏం కాదు, మొత్తం ఒక రకంగా రిలీజ్ అవుతుంది ఇలాగ గ్లోబ్ చుట్టూతా. మనకి ఇంకా కలిసిన లోటే ఉంది, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా మనకి. సినిమా ఇండస్ట్రీకి ఏంటి, శుక్రవారం రిలీజ్ శుక్రవారం శని ఆదివారాల్లో ఒక పెట్టుబడి దాటి వెళ్ళిపోద్ది. అందరూ ఎదురు చూస్తున్నాం మేము. అంటే ఇప్పుడు ఎప్పుడు వదిలితే వేళ సిద్ధం బాగుంది, ఇక్కడ ఎక్కడైనా షో చూసేద్దామని అంత ఇంట్రెస్ట్గా ఉంది. నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? వాళ్ళు ఉండాలి సార్, చెడ్డు ఉంటేనే మంచి ఉంటుంది, పగలుంటేనే రాత్రి ఉంటుంది, దెయ్యం ఉంటేనే దేవుడు ఉంటాడు, వాళ్ళు ఉండాలి. అది లేకపోతే ఎలాగండి? అంటే ప్రభాస్కి అలా ఉండదండి యాక్చువల్లీ, ఎందుకంటే మిగతా ఫ్యాన్స్ బ్యాచ్ కూడా ప్రభాస్ గారితో అంటే ఎవక్కడ వ్యతిరేకత ఎక్కడ లేదు, ఈయన ఎందుకంటే అందరితో కలిసిపోతాడు. ఇన్నేళ్ల జర్నీలో ప్రభాస్లో మీకు నచ్చిన మూడు విషయాలు ఏంటండి? ఫ్రెండ్షిప్కి వాల్యూ అండి ఫస్ట్ది. అంటే ఇంట్లో అంటే నాకు నేను అనుభవంలో వాళ్ళ చెల్లి పెళ్ళి జరుగుతుందండి, అప్పటికి మొబైల్ ఫోన్లు పెద్ద అంత అదే ఉన్నాయి కానీ మా దగ్గర పెద్ద ఎదుగా లేదు చెత్త ఫోన్లు. ఇంటికి మా ఇంటికి కిందకు వచ్చి కమలాపురకంలో కారులోంచి ల్యాండ్ ఫోన్ కొడుతున్నాడు. ఆయన దగ్గర ఉండే కొంచెం ఫోన్ ఉండే, మా దగ్గర వచ్చింది మామూలు ఫోన్. ల్యాండ్ ఫోన్ కొడితే నేను హలో నేను ఇంట్లో లేనని చెప్తున్నాను, కృష్ణ గారు కింద కారులో ఉండి మీరు రండి చెల్లై పెళ్ళి వెళ్దాం. పూర్తి ఫ్లాట్ల కింద అమ్మ గబ్బా కిందకు వచ్చి కారు ఎక్కాం, పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళికి వెళ్తే తిండి పెట్టి చంపేశారండి అది, ఆకంత ఉంది. ఒక 76 రకాల నాన్ వెజ్ పెట్టారండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే నన్ను తీసుకెళ్తాను అవసరం లేదు, అంత పెద్ద రెండు సార్ మీరు అంటాడు తీసుకెళ్ళండి వచ్చి వెళ్ళాం భోజనం చేసి. అంటే అంత ఫ్రెండ్షిప్కి వాల్యూలో గొప్పగా ఇచ్చే వ్యక్తి ఫస్ట్ వ్యక్తి ప్రభాస్. ఓకే, మిమ్మల్ని ఇన్నేళ్ళు అయినా సరే గారనే అంటారా కృష్ణ గారు? యాండే ఏంటంటే మాట్లాడలేదు ఏంటంటే అంతమందిలో ఆయన పిలిచి ఈయనే నాకు ఈశ్వర్లో అంటే అగ్గిపిల్లి గీసేది అవన్నీ కొంచెం జిమిక్స్ నేర్పాను సార్ దాకా. ఏదో నేను మొత్తం ఆయనకి నేర్పినట్టుగా ఆయన అందరికీ సుదీప్కి డైరెక్ట్గా వాళ్ళకి చెప్తున్నాడు. అంత నాకు సిగ్గేసింది, ఏంటి ఇంత పెద్ద మనిషి మనకు చెప్తున్నాడు. ఈయనే నేర్పాడండి బాబు ఈశ్వరులు అగ్గిపోలేదు కొన్ని నాకు డైలాగులు ఇచ్చి ఇలా చెప్పండి అలా చెప్పి ఊరుకోండి సార్ నేను చెప్పడం ఏంటన్న, ఇది బాగోదు కదండి. ఇప్పుడు ఏంటంటే బాహుబలైన మనం నా నార్మల్ ఆ డేట్ అంతే, అంత మంచితనం అండి అది, అతను గొప్పతనం అది మనం చెప్పుకోవడం కాదు. ఆయన అదే కింగ్ అంతే. మరి ఆయనలో నచ్చనివని కాదు కానీ ఇంకొంచెం ఇది బెటర్ చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు ఏవో ఉంటాయి కదా? పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది.
పద్ధతులు పడతాడు. ఫ్యాన్స్ కూడా అనుకుంటారు అంటే ఇప్పుడు పద్ధతి లేదా అంటే అండి, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా అండ్ ఆయన యాక్చువల్లీ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు. నాకు రేపు పొద్దున ఆయనకి అలాంటి పెళ్ళైనా భయమే నాకు. ఏదో ఏమంటారు, ఏదో మొత్తం అన్ని పెళ్ళం భోజనం అంతా పెట్టింది అందుకు కూర్చుంది అంటే ఎవడో నా అలాంటి ఫ్రెండ్ వచ్చి అంటే వెళ్ళిపోతాడు ఆయన అన్నం సెకండ్ తినేసి. అంత మంచి మెంటాలిటీ అలాంటిది ఏమి, వైఫ్ వస్తే కంట్రోల్ పెడుతుంది, చక్కగా రూట్లో తీసుకొస్తుంది, ఇంకా బాగుంటుందండి. అంటే అన్ని లైఫ్ జీవితంలో అండి అన్నీ చూడాలట. చిన్న వయసులో ఆడుకోవాలి, ఒక రోజు చదువుకోవాలి, ఒక రోజు ఉద్యోగం చేయాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కానీ ఆ పిల్లలు వృద్ధి చూడాలి, ఇవన్నీ చూడాలంటే లైఫ్ ఈజ్ జర్నీ కదా, ఎక్కడ ఆగకూడదు. మా ఊడు ఒక దగ్గర ఆగిపోయాడు. మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు ఎప్పుడు ఆ టాపిక్కే రాదా అసలు ఇంకెప్పుడు పెళ్ళి అని? చాలాసార్లు అండి అంటాడేమో, మ్యారేజ్ ఎప్పుడు సార్ ఏం సార్ నేను సార్ అంట. ఎందుకంటే ఒక రేంజ్ దాటిపోయిందండి అప్పుడు వేరు. అప్పుడు ఎందుకంటే చాలా ఇదిగా ఉండే, నువ్వు డైలాగ్ తప్పిస్తాం అలా కదా అంతే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆయన ఒక రేంజ్లో ఉన్నాడు సార్, ఆయన ఏంటంటే అంటున్నా నేను ఏంటంటే అంటున్నా సార్ అంటున్నా, గౌరవం ఇచ్చి పుచ్చుకుంటా అంతే ఇంకా తప్పదు. ఇంకా అంటే ఆ పొజిషన్లు వచ్చేసింది కానీ ఆయనకి ఆ ఫీలింగ్ లేదండి. ఇప్పుడు ఆయన అంతమందిని తప్పించుకొని వచ్చి టపక్కన చేపెట్టిన మాట అసలు పనే ఉందండి, ఆయన వాళ్ళు చూసి వెళ్ళిపోవచ్చు. అద్భుతమైన క్యారెక్టర్ లోపల అది అన్ని. అంటే కృష్ణరాజ్ గారు కూడా అలాంటి వ్యక్తి, ఆయన కూడా బాగున్నారా అని పలకరించడం అవన్నీ మంచి. అంటే మనం అనకూడదు కొంతమంది హీరోలు చూసినారు అని వెళ్ళిపోతారు. ఓకే, మన నమస్తే పెడితే అది కూడా, అంటే నా పేరు చెప్పిన ఎవరని, మీరే హీరో నేను ఎదురు అన్నాక వెళ్ళిపోతారు అంతే. అంటే ఇక్కడ ఉన్నావు అక్కడ తెలిసి మాయమైపోద్ది. ఈ నెల పలకరింపులు అట్లాంటి ఏమి ఉండవు. అంటే ఇంకా వాళ్ళ వాళ్ళు అంతే, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. ఈయన అలా కదా వచ్చి పట్టుకుని వచ్చి పట్టుకుని రెండు నిమిషాలు మాట్లాడి అలా చెప్తున్నాడు అది వేరు. నాకు చెప్పండి అలాగే ఉంటారా అందరితో అండి? అసలు ఆయనకి మాకు గ్యాప్ ఉంటే ఫ్రెండ్సే ఉంటారు పక్కన. మీరు చూడొచ్చు ఎక్కడైనా సరే, మీరు లొకేషన్లో ఎక్కడైనా వెళ్తే చూస్తే ఒక 10-12 మంది చుట్టూ ఉంటారు ఫ్రెండ్సే, ఖచ్చితంగా ఫ్రెండ్సే ఉంటారు. అది స్నేహానికి అంత వాల్యూ ఇచ్చే మనిషి చాలా అరుదుగా ఉంటారండి. అంటే స్వార్థంగా స్నేహం చేస్తారు ఆయన, అలాంటిది లేదు. అంత అద్భుతమైన క్యారెక్టర్ అన్నమాట. సో ఓవరాల్గా ఆదిపురుష్ మీ దృష్టిలో బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ డూపర్ సూపర్ డూపర్ హిట్ అండి అంతేనా? ఓకే సో రేపు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతున్నారు మీరు? ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళకపోతే ఏం చేస్తారు, మేల టికెట్లో కూర్చుంటారా? ఏం దొరికితే టికెట్కి వెళ్ళిపోతాం. టికెట్ దొరకడమే కష్టంగా ఉంది. నిజంగా ఫుల్ అయిపోయానండి. ఏదో నెగిటివ్ టాక్ అన్నారు కానీ ఎక్కడ, మీకు 3 రోజులు చూడండి నెట్లో చూడండి యూట్యూబ్ కూర్చో ఎక్కడా లేవు టికెట్లు ఫుల్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ మాయ గారు ఫర్ జాయినింగ్. నమస్తే అండి. నమస్తే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. మీరు కృష్ణ మాయ. ఇప్పుడు యాక్చువల్లీ ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చాను. అది మన ఐ డ్రీమ్ ఛానల్ అంటే మీకు తెలుసు మన ఛానల్ ఎంత గ్రేటో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.